ఇక తెలంగాణలో వరుస పర్యటనలతో ప్రధాని మోదీ దూసుకెళ్తున్నారు. గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా నేడు జగిత్యాల జిల్లాలో ప్రధాని పర్యటించనున్నారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించబోతున్నారు. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభను జగిత్యాలలో నిర్వహిస్తున్నారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల సభ కానుండటంతో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటికే సభ ఏర్పాట్లను పరిశీలించారు. మోదీ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. నేడు జగిత్యాలలో ప్రధానమంత్రి మోదీ పర్యటన ఉంది. అలాగే జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కూడా సభలున్నాయి. ఇక సభ స్థలం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. సో విజయచంద్రిక, ఉత్తర తెలంగాణలోని సిట్టింగ్ సీట్లతో పాటు మరో రెండు సీట్లు గెలవటమే లక్ష్యంగా, అంటే ఉత్తర తెలంగాణతో పాటు తెలంగాణలోని మేజర్, అంటే సిట్టింగ్ సీట్లున్న నాలుగుతో పాటు మరిన్ని గెలవటమే లక్ష్యంగా తెలంగాణలో, అంటే ముఖ్యంగా జగిత్యాలలో మోదీ కాసేపట్లో సభ నిర్వహించబోతున్నారు. ఇటు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు మధ్యలో జగిత్యాల ఉంటుంది కాబట్టి జగిత్యాలలో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశాయి. నిజామాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఈ సభ ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. సో జగిత్యాలలో, అంటే ఉత్తర తెలంగాణ మీద పెద్ద, అంటే ఎక్కువగా ఫోకస్ చేయడానికి జగిత్యాల సెంటర్ పాయింట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. సో కాసేపట్లో మోదీ రాబోతున్నారు. బీజేపీ శ్రేణులు అన్నీ కూడా ఉత్సాహంతో ఉన్నాయి, మోదీని చూడాలని ఆసక్తితో ఉన్నాయి. సో చాలామంది మనతో బీజేపీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉత్తర తెలంగాణలో బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాలు కూడా బీజేపీయే గెలుచుకుంది. సో మిగతా సీట్లపైన బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? మిగతా రాజకీయ పార్టీలకు విరుద్ధంగా బీజేపీ ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలని అమలు పరుచుకుంటూ వస్తుంది. అలాగే చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది. కావున ప్రజల మనోభీష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మెదులుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరము బీజేపీకి ఓటేయాలని కంకణబద్ధులమై ఉన్నాము. మూడోసారి కూడా మోడీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని కృతనిశ్చయంతో నిర్ణయించుకున్నాం మేము. ఉత్తర తెలంగాణకి ఇచ్చిన హామీలను, పసుపు బోర్డు కావచ్చు, ఇతర అంశాలు కానీ, ప్రాజెక్టులు కానీ సో ఇచ్చారు. సో మోడీ రాక సందర్భంగా ఏం చెప్పబోతున్నారు? మోడీ గారు ఇచ్చిన అన్ని వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. పసుపు బోర్డు ఇక్కడ ఉత్తర తెలంగాణ రైతుల చిరకాల వాంఛ, అది కూడా నెరవేర్చారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి రైతుల కళల్ని నెరవేర్చుదామన్న కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి మేమంతా కంకణబద్ధులమై ఈసారి కూడా మోడీ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కృతనిశ్చయులమై ఉన్నాము. మొత్తంగా ఉత్తర తెలంగాణలో మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప సభను నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ, అంటే మోదీ రాక సందర్భంగా ఈ మూడు పార్లమెంటు పరిధిలో ఉన్న దగ్గరి నియోజకవర్గాల్లో ఎక్కువ జన సమీకరణ చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు జగిత్యాల సరౌండింగ్ ఎక్కువగా జన సమీకరణ, అంటే జనం ఎక్కువగా ఉండేలా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మోడీ మోదీ అంటూ కూడా సభా ప్రాంగణం మారుమోగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మరోసారి, అంటే నిజామాబాద్లో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, ఇటు కరీంనగర్లో బండి సంజయ్ కూడా సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, అటు ఆదిలాబాద్లో తాజాగా సీట్లు కూడా మార్చారు. సో ఈ ఉత్తర తెలంగాణ పైన బీజేపీ ఎలాంటి ఫోకస్తో ముందుకెళ్తోంది? ఈసారి 400 అని అనుకుంటున్నాము. మోదీ గారికి కంపల్సరీ గిఫ్ట్గా జగిత్యాల నుండి ఎంపీ అరవింద్ గారిని, కరీంనగర్ నుండి బండి సంజయ్ గారిని గెలిపించుకుంటామని మేము ఆశిస్తున్నాము. మూడు పార్లమెంటు పరిధిలో జగిత్యాల సెంటర్ పాయింట్, జగిత్యాల అంటే జైత్రయాత్ర గుర్తొస్తుంది. బీజేపీ ఇక్కడి నుంచి ఆ జైత్రయాత్రను మొదలు పెడుతుందా? మొదలు పెడుతుంది, ఎందుకంటే ఇది త్యాగాల గడ్డ. ఏబీవీపీ నుండి కానివ్వండి, కొంతమంది జీతేందర్ అన్న, రామన్న, వీళ్ళందరూ త్యాగ ఫలితమై ఈరోజు జగిత్యాలలో బీజేపీ పుంజుకుంటుంది. కాసేపట్లో మోదీ రాబోతున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా
జగిత్యాలలోని పోలీస్ గ్రౌండ్స్ లో హెలికాప్టర్లు దిగిన తర్వాత సభ దగ్గరికి రాబోతున్నారు. సభకు మూడు నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ ఇప్పటికే చేశారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు పరిధి నుంచి ధర్మపురితో పాటు ఇటు పెద్దపల్లి ధర్మపురి మంచిర్యాల నియోజకవర్గాలు దగ్గరగా ఉంటాయి. ఇటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చొప్పదండితో పాటు మిగతా కాన్స్టిట్యూన్సీస్ కూడా దగ్గరగా ఉంటాయి. కాబట్టి సభను విజయవంతం చేయాలని చూస్తున్నారు విజయ చంద్రిక.